హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటికి మహాలక్ష్మిగా భావించేటువంటి శ్రీ మహాలక్ష్మిగా భావించే తులసమ్మకు సంబంధించిన అన్ని విషయాలు నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను సో కాబట్టి ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ధర్మశాస్త్ర ప్రకారం శివాలయం లేని గ్రామం అలాగే తులసి కోట లేని ఇంట్లో భోజనం చేయకూడదని పెద్దలు అంటూ ఉంటారండి ఈ తులసి వనాన్ని భక్తితో పెంచిన వారికి ధర్మార్థ కామ మోక్ష ఫలాలను అలాగే సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని చెప్తూ ఉంటారు వేదమాతను ఆరాధించిన ఫలితాన్ని తులసి కూడా ఇస్తుందని శాస్త్రం చెబుతోందండి అలాంటి తులసమ్మ గురించి అంటే ఆవిడ జన్మ వృత్తాంతాన్ని అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఒకరోజు తులసీదేవి గంగానది తీరాన నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు ఆమెకు వినాయకుడు కనిపించాడు వినాయకుడిని చూడగానే ఈవిడ వినాయకుడి దగ్గరికి వెళ్ళి తాను ధర్మధ్వజుడి కూతురునని తనను వివాహమాడమని కోరింది అప్పుడు వినాయకుడు నిరాకరించాడు కోపంతో శపించాడు వచ్చే జన్మలో రాక్షస కన్యగా జన్మిస్తావు అని మరల తులసీదేవి పశ్చాత్తాపాన్ని చూసి తదనంతరం వృక్షరూపం పొంది శ్రీమన్నారాయణుడి గళసీమను అలంకరిస్తావు అని వరమిచ్చాడు ఇంకా గణపతి శాపం మేరకు తులసీదేవి శంఖచూడు అని రాక్షసునికి బృందాదేవిగా జన్మిస్తుంది అనమాట అయితే రాక్షస జాతిలో జన్మించిన ఈవిడ నిరంతరం శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తూ ఉండేది యుక్త వయసు రాగానే ఆమెను జలంధరుడనే రాక్షసునికి ఇచ్చి వివాహం జరిపించాడు రాక్షసుడైన జలంధరుడు అనేక ఆకృత్యాలకు పాల్పడుతూ ఉండి శివుణ్ణి సైతం ఎదిరించాడు అప్పుడు విష్ణుమూర్తి ఆయన్ని సంహరించాలి అని అనుకున్న ఈ బృందాదేవి ప్రాతివత్యం వల్ల జలంధరుని సంహరించడం కుదరదు అని గ్రహించి విష్ణుమూర్తి ఆమె పాతివ్రత్యాన్ని భంగం కలిగించాలని బృందాదేవి దగ్గరికి జలంధరుని రూపంలో శ్రీ మహావిష్ణుమూర్తి ఆమె దగ్గరకైతే వెళ్తాడనమాట అప్పుడు ఆవిడ పూజను నిమగ్నమై ఉండి ఇక తన భర్తే అని అనుకున్న శ్రీమన్నారాయణుడు జలంధర్ని రూపంలో ఉన్నాడు కదా ఇంకా ఆయనే తన భర్త అనుకొని తన నొసటన దిద్దమని చెప్పి ఆ జలంధరుడు అంటే జలంధరని రూపంలో ఉన్న నారాయణుడికి కుంకుమ ఇస్తుంది అనమాట అప్పుడు నారాయణమూర్తి ఆమె నొసటన కుంకుమ పెట్టగా ఆ స్పర్శకే ఆ స్పర్శ తన భర్తది కాదని బృందాదేవి గ్రహిస్తుంది అప్పుడు నా భర్త రూపంలో వచ్చిన వారు ఎవరు అని అడుగుతుంది ఆమె అడగగా అప్పుడు జలంధని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆమెకు దర్శన భాగ్యాన్ని ఇస్తాడు ఆయన్ని చూడగానే ఆమె కనుల వెంట నీరు కారి నారాయణ పుట్టిన దగ్గర నుంచి నిన్నే నేను పూజించాను అయినా నీవు నన్ను మోసం చేసి నా పాతివ్రత్యానికి భంగం కలిగించి నా భర్తకు దూరం చేశావు ఏమిటని కుమిలి కుమిలి ఏడ్చి ఆ కోపంతో శ్రీ మహావిష్ణుకి బృందాదేవి అయితే పెడుతుంది ఎలా అయితే నీవు నా భర్త నుంచి నన్ను దూరం చేశావో నీవు కూడా నీ భార్య నుండి దూరం అయిపోయి శిలారూపం పొందు అని చెప్పి బృందాదేవి శ్రీ మహావిష్ణుకి శాపమైతే ఇస్తుంది అప్పుడు నారాయణుడు నీవు ఉండగా నీ భర్త అయినటువంటి జలంధరుని సంహరించడం కుదరటం లేదు కాబట్టే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి బృందాదేవికి చెప్పగా ఆమె ఇచ్చినటువంటి శాపాన్ని ఆయన స్వీకరించి అలాగే నీ శాపాన్ని నేను వచ్చే యుగంలో నేనైతే అనుభవిస్తానని చెప్తాడు చెప్పి ఆమెకు వరాన్ని అయితే ప్రసాదిస్తాడు సతీ లాగానే నీవు కూడా పతివ్రతగా పేరు పొంది నిన్ను పూజించిన ఇంట భోగభాగ్యాలు సిరి సంపదలు వర్ధిల్లుతాయని శ్రీమన్నారాయణుడు వరమైతే ఇస్తాడనమాట ఆ వరం అయిపోయిన తరువాత శివుడు జలంధరుని సంహరిస్తారు ఇవన్నీ అయిపోయిన తరువాత తులసీదేవి పాలకడలిలో ద్వాదశి రోజు జన్మిస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ తులసీదేవి యొక్క జన్మ వృత్తాంతం తులసీదేవికి నేల తులసి అడవి తులసి మరువ తులసి రుద్ర తులసి శ్వేత తులసి భద్ర తులసి లక్ష్మీ తులసి విష్ణు తులసి అని పే అని పేర్లైతే ఉన్నాయి తులసీదేవిని పున్నమి అమావాస్య అష్టమి ద్వాదశి తిథులలో మంగళవారం శుక్రవారం ఆదివారాలలో పురుడు మైల బహిష్టు లాంటి అశుభ తరుణాలలో పాదరక్షల రక్షలతో స్నానాధిక నిత్య కృత్యాలకు ముందు తుంచకూడదని శాస్త్రం చెబుతుంది కొత్తగా తులసి మొక్కను పెట్టేవాళ్ళు ఏకాదశి అయిపోయిన తరువాత వచ్చే ద్వాదశి రోజు అమ్మవారి పుట్టినటువంటి ద్వాదశి రోజు కుండి మొత్తాన్ని శుభ్రం చేసి కొత్త మట్టిని పోసి అందులో తులసీదేవిని పెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్నటువంటి తులసీదేవి మొక్క అనమాట చూసార ఎంత అందంగా ఉందో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకైతే మీ ముందుకు నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్